రాయదుర్గం రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని, కదిరిదేవరపల్లి తిరుపతి ప్యాసింజర్ రైలు పునరుద్ధరించాలని రైల్వే డిఆర్ఎం హర్ష ఖరేకు పలువురు రాయదుర్గం పట్టణవాసులు విన్నవించారు. బుధవారం రైల్వే స్టేషన్ తనిఖీకి వచ్చిన డిఆర్ఎం హర్ష ఖరేకు, రైల్వే బోర్డు మాజీ సభ్యులు గుడెకోట శివకుమార్, రైల్వే యాక్షన్ కమిటీ సభ్యులు జయంతి సురేష్, రామాంజనేయులు తదితరులు ఈ మేరకు హర్ష ఖరేను కలిసి సమస్యలను విన్నవించారు. అనంతరం వినతిపత్రాన్ని ఇచ్చారు. బుధవారం ఉదయం 10:30 సమయంలో ఆయన వారి సమస్యలను క్షుణ్ణంగా విన్న ఆయన వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలియజేశారు. నూతన రైల్వే స్టేషన్ భవనాలు త్వరలో ప్రారంభిస్తామని కూడా ఆయన వెల్లడించారు. అక్కడ అన్ని వసతులు కల్పించాలని వీరు కోరారు. నైరుతి రైల్వే హుబ్లీ డివిజనల్ రైల్వే మేనేజర్ హర్ష ఖరే ఈరోజు రాయదుర్గం రైల్వే స్టేషన్ను సందర్శించడం జరిగింది. సిబ్బందికి భద్రతా ప్రమాణాలపై సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన స్థానిక ప్రతినిధుల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. నేను జర్నలిస్టు మరియు రాయదుర్గం హెరిటేజ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, గుడేకోట శివకుమార్ డిఆర్ఎస్సిసి పూర్వ సభ్యుడు. నేను ఆయన మెమోరాండం ఇవ్వడం జరిగింది. రాయదుర్గం రైల్వే స్టేషన్ నిర్మాణం గత దశాబ్దం పైగా అయినప్పటికీ ఇప్పటికీ పూర్తి కాలేదు. అక్కడ ప్రయాణికులకు కావాల్సినటువంటి మరుగుదొడ్లు, వాష్రూమ్స్, త్రాగునీటి సరఫరా మొదలైనటువంటి సౌకర్యాలు ఇప్పటికీ లేవని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన కూడా త్వరలోనే రైల్వే స్టేషన్ కొత్త భవనంలోకి మార్చి అక్కడి నుంచే ఈ యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తామని చెప్పారు. అదేవిధంగా రాయదుర్గం మీదుగా వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లు రాయదుర్గంలో ఆపాలని, బళ్ళారి, హరిహర, కొట్టూరు మధ్య నడుస్తున్నటువంటి డెమో రైలు రాయదుర్గం, కళ్యాణ దుర్గం వరకు పొడిగించాలని కోరడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ విషయమై అవసరమైన చర్యలు తీసుకుని ఆదేశాలు జారీ చేస్తామని తెలియజేయడం జరిగింది. నా పేరు జయంతి సురేష్ కుమార్, రైల్వే యాక్షన్ కమిటీ మెంబరు. ఇప్పుడు రాయదుర్గం నుంచి కదిరిదేవరపల్లి మీద పోతున్న తిరుపతి ట్రైన్ను చాలా రోజుల నుంచి సక్రమంగా నడవడం లేదు. అది రాయదుర్గం పుణ్యక్షేత్రం, తిరుపతికి ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలందరూ దాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. వెంటనే దానిపైన త్వరలోనే ఆ ట్రైన్ నడుపుతామని డిఆర్ఎం గారు తెలియజేశారు. అలాగే కొత్తగా నిర్మించిన ప్లాట్ఫారంను తొందరలోనే ప్రారంభిస్తామని తెలియజేశారు.